లోని పందిళ్ల వాగులో నిబంధనలకు విరుద్ధంగా వాగులో ఇసుకను డంపులుగా చేసి రాత్రి సమయంలో టిప్పర్ ట్రాక్టర్ల ద్వారా మరియు ట్రాక్టర్ ద్వారా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు అన్నారు. వాగులోని ఇసుకను రాత్రికి రాత్రి టిప్పర్ ట్రాక్టర్ల ద్వారా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్ముకుంటున్నారు. చెక్ డ్యాం నిర్మాణానికి ఎంత ఇసుకను ఉపయోగించారో వాటికి డబ్బులు చెల్లించి సదరు కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు, అక్కన్నపేట మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ నాయకులు వెల్దిండి సంతోష్, బుద్ధిపడుగా జైపాల్ రెడ్డి, బొమ్మగాని వాసు ఉన్నారు. హుస్నాబాద్ మండలంలోని పందిల గ్రామంలో ఇదంతా చూస్తున్న వాగు, ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఈ చెక్ డ్యామ్ 90% పనులు పూర్తయినా కూడా ఇక్కడున్న కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా మొత్తం వాగును మొత్తం కుంట చేస్తూ ఉన్నాడు. మొత్తం వాగును మొత్తం తీసి అక్రమార్జనతో పక్కకు ఒక ట్రిప్పుల్లాగా పోసుకొని ట్రాక్టర్లు టిప్పర్లతో ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 5,000 నుంచి 6,000 వరకు, టిప్పర్ ట్రిప్పుకు 25,000 నుంచి 30,000 వరకు బయటి జిల్లాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటా ఉన్నాడు. దీనిపై మేము అనేక సార్లు ఎంఆర్ఓ గారికి, పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై పర్యావరణాన్ని దెబ్బతీసినా కూడా ఇక్కడున్న రైతులు మా భూములు పోతున్నాయి అని చెప్పి గోడు వెళ్ళబూసుకుంటున్న తరుణంలో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత అధికారులపై ఉన్నా కూడా చూసి చూడనట్టుగా వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా కూడా ఈ 10 రోజులలో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఇసుకను అమ్ముకున్నా కూడా చూసి చూడనట్టు ఈ అధికారులు పోతూ ఉన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే ఈ చెక్ డ్యామ్ నిర్మాణానికి కనీసం ఇక్కడ ఆ టెండర్ ప్రక్రియలో ఇసుక ఈ నుంచేలే తీయాలని చెప్పి ఎలాంటి అనుమతి లేదని చెప్పి అధికారులే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఏమని చెప్తున్నాడు, ఐబీ ఆఫీసర్ ఇరిగేషన్ ఆఫీసర్ ద్వారా మేము ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకపోతే 90% పనులు కంప్లీట్ అయినాయి, ఇంకా 10% ఉన్నాయి, కేవలం 10 మీటర్స్ వరకే మేము రౌతు కటకం కట్టేది ఉన్నది అని చెప్పి చెప్పిర్రు. కానీ ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు, మొత్తం ఇసుక డంపులు తీసుకుపోయి అక్కడ పెడతా ఉంటే వీళ్ళు మాత్రం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. అంటే వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఖజానాను ఈరోజు నష్టపరుస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐబీ ఆఫీసర్ వెంటనే దీనికి సమాధానం చెప్పవలసిందిగా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ టెండర్ ప్రక్రియలో వీళ్ళకి ఇసుక వాడుకోవడానికి అనుమతులు ఇచ్చిరని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎంఆర్ఓ గారిని కూడా అడుగుతూ ఉన్నాం. మీరే చెప్పారు కదా ఇసుక పర్మిషన్ లేదు అని చెప్పి, కానీ ఇక్కడికి వచ్చిన ఆర్ఐని పంపించిర్రు చూసిర్రు. మేము సాక్షాత్ ట్రాక్టర్లు జేసీబీతో నడుస్తూ ఉంటే పట్టుకున్నాం, అయినా కూడా అధికారులు ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోమవారం రోజులోపు ఈ టెండర్ ప్రక్రియలో ఇసుక వాడుకోవడానికి అనుమతులు ఉన్నాయా, ఈ పని 90% కంప్లీట్ అయింది కదా, ఆ 90%లో ఇసుక ఎంతవరకు కట్టుకున్నారో వాడుకున్నారో దాన్ని ప్రభుత్వానికి కట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ, వెంటనే ఈ ఇసుక మాఫియా చేసిన కాంట్రాక్టర్పై, ఇసుక మాఫియా ఎవరైతే చేసారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు భాజపా తరఫున నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.